करोना महమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు చేసిన కృషి అజరామమని వారి సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రభా హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ ఝాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకోవడం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైందని వివరించారు. ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. టీకాను త్వరితగతిన కనుగొనడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా పాలనా అధికారి ఇంతియాజ్ అహ్మద్, సంయుక్త పాలనా అధికారి శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జ్ఞానచంద్ర, ఎస్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్, అనస్థీషియన్ డాక్టర్ శివరామ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుహాస్ని, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఇమ్యునైజేషన్ డాక్టర్ యు శ్రీహరి, గవర్నర్ వారి వ్యక్తిగత వైద్య బృందం సభ్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.